ഇസ്ലാം ദൈവധർമ്മം, ഇസ്ലാം നിജധർമ്മം. ഇസ്ലാംను అనుసరించే వారంతా ముస్లిములవుతారు. ఇస్లాం అంటే విధేయత అని అర్థం. ముస్లిములంటే దైవ విధేయులు అన్నమాట. మనం ముస్లింలము, అల్లాకు విధేయులము, అల్లా చెప్పినట్లు చేయువారము. అల్లా చాలా మంచివాడు. మంచి గుణాలన్నీ ఆయనలోనే ఉన్నవి. ఆయన మంచినే ఇష్టపడతాడు. సత్యం పలికే వారినే ప్రేమిస్తాడు. మంచిని పెంచమని ఆయన ఆజ్ఞాపించాడు. చెడు విషయాల జోలికి పోవద్దన్నాడు. కొంతమంది అల్లాను నమ్మరు, అల్లా చెప్పిన మంచి మాటలను కాదంటారు. అటువంటి వారు అవిశ్వాసులు, కాఫిర్లు అనబడతారు. అవిశ్వాసులను అల్లా ఇష్టపడడు. ఓ అల్లా, మమ్ము నీ విధేయులుగా చేసుకో. మీ ఓ ప్రభు, మమ్ము చెడు విషయాలకు దూరంగా ఉంచు. ఓ దేవా, మా తప్పులను మన్నించు. ఆమెన్. బిస్మిల్లా. అవుజు బిల్లా మినిష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఒక ముఖ్య గమనిక, చాలామంది ముస్లింలకు కూడా ఈనాడు ఖురాన్ మరియు హదీసులలోని కొన్ని విషయాలు తెలియకుండా ఉన్నారు, లేదా కొంతమంది తెలుసుకోలేదు, లేదా కొంతమందికి తెలిసినా కూడా అర్థం చేసుకోలేకపోయారు వారి వారి భాషలలో. ఈ యొక్క మా చిన్న ప్రయత్నం ఏమిటంటే, ఖురాన్ హదీసులలో మాకు తెలిసిన కొన్ని విషయాలని మీ ముందు ఉంచుతున్నాం. గమనిక ఏమిటంటే, వాటిని మీరు ఒకసారి ఇప్పుడు ఏవైతే విషయాలు విన్నారో ఇవి నిజమా కాదా అని మీరే ఖురాన్ హదీసులో తీసి వాటి గురించి తెలుసుకొని వీటిని అమలు చేయాలా వద్దా అన్నది మీ సొంత నిర్ణయముగా వదిలేస్తున్నామని, అదేవిధంగా ఇహలోకంలో పరలోకంలో కూడా దేవుడు అందరినీ మనందరినీ అందరికీ మంచి సద్గుణాలు ప్రసాదించి మనల్ని అందరినీ మోక్షానికి స్వర్గానికి అర్హుల్ని చేయమని సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అన్నిటిల నుంచి మనల్ని రక్షించమని, హేలోకంలో పరలోకంలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని అందరినీ రక్షించమని ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. ఆమీన్.